నేను మీ డాక్టర్ శరత్ మాట్లాడుతున్నాను అండి, పార్థ డెంటల్ హాస్పిటల్ చిత్తూరు బ్రాంచ్ నుంచి. మన రెగ్యులర్ లైవ్ షోస్ ద్వారా మీకు అవేర్నెస్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటాము, దాంట్లో భాగంగానే ఈరోజు మళ్ళీ లైవ్ వెళ్తున్నాము పార్థ డెంటల్ హాస్పిటల్ ఫేస్బుక్ బ్రాంచ్ పేజ్ నుంచి. మనం ఫస్ట్గా మన పార్థ డెంటల్ హాస్పిటల్ చిత్తూరు బ్రాంచ్ సుందరేష్ స్ట్రీట్ వీలా మెడికల్స్ మీద పైన చంద్రీక్స్ ముందు ఉంటుంది. మీకు ఏంటంటే ప్రాబ్లమ్ ఉన్నా వచ్చి ఇక్కడ సంప్రదించి మీ సమస్యల్ని అతి తక్కువ టైంలో అతి తక్కువ ఖర్చుతో తీర్చుకోవచ్చు. ఓకే, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే పళ్ళ పైన ఉండే గార పళ్ళ లోపల ఉండే గార రెండింటి మధ్య తేడా వాళ్ళని ఎలా తీర్చుకోవాలి అని సమస్య. మామూలుగా మనకి పేషెంట్కి తెలియదు ఏమంటే పంటి పైన మెయింటైన్ చేయకపోవడం వల్ల పట్టే గార మెయింటైన్ దానికి సంబంధం లేకుండా ఫ్లూరోసిస్ అనే సమస్య, అంటే వాటర్లో ఉప్పు శాతం ఎక్కువ ఉండేదాని వల్ల వచ్చే ఫ్లూరోసిస్ అనే సమస్యతో వచ్చే గారని ఒకటేగా అనుకుంటారు, కానీ అది సపరేట్ వేరే వేరే. మామూలుగా ఏమవుతుంది, పళ్ళు నీట్గా క్లీన్ చేసుకోకపోతే పంటి పైన గార చేరుకొని అవి రంగు మారి గారగా తయారయ్యి బ్రౌన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉండడం అని జరుగుతుంది. వాటిని నార్మల్గా క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇది కాకుండా మనకు ఇంకొక ప్రధానమైన సమస్య వస్తుంది చాలామందిలో. ఇది మనం ఉండే రీజియన్ని బట్టి, అంటే మనం ఉండే ప్లేస్ని బట్టి మనల్ని అఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మన ఉండే ఈ రీజియన్లో మనం తాగే నీళ్ళులో ఉప్పు శాతం ఎక్కువ ఉంటే, అంటే ఫ్లూరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటే, ఫ్లూరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండే వాటర్ తాగాము అంటే మనకి ఫ్లూరోసిస్ అనే సమస్య వస్తుంది. ఈ ఫ్లూరోసిస్ అనే సమస్య మామూలుగా ఉంటే ఒక మైల్డ్ స్టేజ్లో ఉంటే పంటి రంగును మార్చడము, ఇంకా డిఫరెంట్గా వెళ్తే పళ్ళు గుంతలుగా ఏర్పడిపోవడము, మెత్త పడిపోవడము, ఇలాంటి సమస్యలన్నీ జరుగుతాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఏమిటి, ట్రీట్మెంట్ అంటే ఎలా చేసుకోవచ్చు, దీనికి ఎలా మార్చుకోవచ్చు అంటే సింపుల్ పద్ధతిలోనే దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దానికంటే ముందు మనము ఈ ఫ్లూరోసిస్ అనే సమస్య ఎంత డీప్గా ఉంటుంది అంటే దాని గురించి చూద్దాం. మనం ఫ్లూరోసిస్ చూసుకున్నట్టయితే ఇలా చూసినప్పుడు ఇక్కడ చూసినట్టు మైల్డ్గా, దాని తర్వాత కొద్దిగా ఎక్కువగా పళ్ళు తెల్లబడినట్టు ఒక ఒక స్టేజ్లో కంప్లీట్గా ఇట్లా బ్రౌన్గా అయినట్టు ఒక స్టేజ్లో మనకి ఫ్లూరోసిస్ సమస్య అనేది మనకి ఉంటుంది. అలాంటి దానికి ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అంటే బ్లీచింగ్ అనే ప్రొసీజర్. మనకి ఫ్లూరోసిస్ అనే సమస్యని మెయిన్గా ఈరోజు మీకు చెప్పాలనుకున్న ప్రొసీజర్ ఏమిటి అంటే బ్లీచింగ్. బ్లీచింగ్ అనేది ఒక చిన్న ప్రొసీజర్, దాన్ని ఎటువంటి నొప్పి లేకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అత్యంత తక్కువ సిట్టింగ్ టైంతో 2-3 సిట్టింగ్లలోనే మనకి కావాల్సిన పంటి రంగుని మనము నీట్గా మార్చుకోవచ్చు. ఆ బ్లీచింగ్ అనేది ఏమిటి, చాలామంది డౌట్స్ ఉంటాయి, బ్లీచింగ్ అనేది ఏమిటి, బ్లీచ్ వేస్తారా, ఎస్ బ్లీచ్ కాకపోతే పంటి పైన అనేది బ్లీచ్ వేయడానికి స్పెషలైజ్డ్గా రీసెర్చ్ చేసి తయారు చేసిన బ్లీచెస్. ఇది మీకు ఎటువంటి హాని అనేది ఉండదు. ఒక డౌట్ పేషెంట్లో మనకు ముందు ఎప్పుడు రేజ్ చేసేది ఏమంటే బ్లీచింగ్ చేసుకుంటే సెన్సిటివిటీ వచ్చేస్తుందని చెప్తారు. బ్లీచింగ్ అనేది ఎప్పుడు కానీ కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ బ్లీచెస్ వాడి పర్ఫెక్ట్ టైమింగ్తో చేసినప్పుడు మీకు ఎటువంటి సెన్సిటివిటీ కానీ ఎటువంటి ఇబ్బంది కానీ ఉంటుంది. మనం ఇక్కడ హాస్పిటల్లో చాలా బ్లీచింగ్ కేసెస్ చేసాము, వెయిటింగ్ కానీ ఇట్లాంటి సెన్సిటివిటీ కానీ ఎలాంటి ఇష్యూస్ అనేవి రావు. ఎందుకంటే దాన్ని కరెక్ట్ ప్రోటోకాల్లో చేసుకున్నాము అంటే నీట్గా మనకి ఏ సమస్య రాకుండా బ్లీచింగ్ పద్ధతి బాగా రిజల్ట్స్. సో బ్లీచింగ్ అనేది ఏమిటి అంటే మనకి డెంటల్ రీసెర్చ్లు తయారు చేసిన ఒక బ్లీచ్, మనకు దొరికే బ్లీచ్ని నీట్గా మీ పళ్ళపైన అప్లై చేసి వాటిని లేజర్ లైట్స్తో క్యూర్ చేసి నీట్గా మీ పంటి రంగును మార్చడం అనేది జరుగుతుంది. మీకు చేసిన ఫస్ట్ సిట్టింగ్లోనే డిఫరెన్స్ అనేది 100% కనబడుతుంది. ఆ డిఫరెంట్ చూసి మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే ఇమీడియట్ రిజల్ట్ అనేది ఫస్ట్ సిట్టింగ్లోనే చూడవచ్చు. కాకపోతే మనకి డిజైర్డ్ అంటే మనకు కావాల్సినంత శాతం మంచి రిజల్ట్ అనేది 1 లేదా 2 సిట్టింగ్లలో మనకి లభిస్తుంది. నేను ఇప్పుడు మీకు మనం ఇక్కడ హాస్పిటల్లో చేసిన ఒక కేసు చూపిస్తాను. ఆ కేసు ఫస్ట్ ఎలా ఉండింది, ఫస్ట్ సిట్టింగ్ తర్వాత ఎలాగైంది, సెకండ్ సిట్టింగ్ తర్వాత ఎంత బ్యూటిఫుల్గా తయారైంది అని మీకు చూపిస్తాను. చూసుకున్నట్టయితే మనకి పేషెంట్ మనల్ని వచ్చి కలిసినప్పుడు ఈ విధంగా ఉంది పేషెంట్కి.
బ్రౌన్ష్ ఎల్లో కలర్లో మొత్తం పట్టి మీద అంతా ఇట్లా గారగారగా ఉంది. వాళ్ళకి ఈ విధంగా నీట్గా బ్లీచింగ్ అనేది చేశాం. ఫస్ట్ సిట్టింగ్ తర్వాత ఒక లెవెల్ ఆఫ్ రిజల్ట్ వచ్చింది, పేషెంట్ బాగా సాటిస్ఫై అయ్యారు. సెకండ్ సిట్టింగ్ తర్వాత ఇక్కడ చూడండి, వాళ్ళంతా ఎంత నీట్గా వైట్ కలర్లో ఎంత నీట్గా తయారైంది, అక్కడ బ్యూటిఫుల్గా వాళ్ళన్నీ వైట్గా తయారవడం అనేది మనకి జరుగుతుంది. ఓకే, ఈ విధంగా నీట్గా బ్లీచింగ్ పద్ధతిలో మీ పళ్ళ రంగుని పళ్ళని పళ్ళ పొందిన గారం పోగొట్టుకొని నీట్గా చేసుకోవచ్చు. మీరు మళ్ళీ బ్యూటిఫుల్గా బ్రైట్గా స్మైల్ చేసే ఆస్కారం ఉంటుంది. సో మీకు ఎవరికి ఇలాంటి సమస్య ఉన్నా కానీ మీరు మొహమాటంగా వచ్చి నన్ను కలిస్తే మీకు పద్ధతిని ఎక్స్ప్లెయిన్ చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అత్యంత తక్కువ ఖర్చుతో అత్యంత తక్కువ సమయంలో ఇబ్బంది లేకుండా నీట్గా ప్రొసీజర్ని మీరు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ముందు ఇంకా మంచి టాపిక్స్తో ఫేస్బుక్ లైవ్లో మీరు కలిపిస్తాను. కీప్ షేరింగ్ ద వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్ ద ఫేస్బుక్. థ్యాంక్ యూ.